हाई फ्रेंड्स जांबीस इवी वोका मनोहरमैना जीवुलु जांबीस अने पदम मन जीवितान्नी भयपेडुतू उंटुंदी। जांबीस अंटे इला उंटायनी चाला रकाल सिनेमालो चूपिंचारु। अयिते ई जांबीस अने भावना मोदट एला उनिकिलोकी वच्चिंदी अदे विधंगा इंतवरकू जांबीस गुरिंची मनं विन्न कथनालु निजमा अबद्धमा अंते काकुंडा जांबीस गुरिंची मीरु तेलुसुकोवाल्సిన कोन्नि मुख्यमैन विषयाल गुरिंची इप्पुडु मनं ई वीडियोलो तेलुसुकोबोतुन्नाम काबट्टी ई वीडियोनी एक्कडा स्किप चेयकुंडा पूर्ति वरकू चूडंडी। फैक्ट नंबर 1 पुरातन ग्रीकुलु जांबीस को भयपड़े वारिलो मोदटिवारु अनि मीकु तेलुसा। चनिपोयिन वारी आत्मलु भयपड़तायि अने भयं इप्पटिदी कादु कोन्नि वंदल संवत्सराल कृतं कालं नाटी नुंडे उंदी। इला भयपड़े वारिलो प्राचीन ग्रीकुलु मोदटि स्थानंलो उंटारु। पुरावस्तु शाख शास्त्रवेत्तलु प्राचीन ग्रीकुल समाधुल आधाराలను కనుగొని ఆ సమాధులను బాగా అధ్యయనం చేయడం ద్వారా తెలిసిన విషయం ఏంటంటే గ్రీకులు ఆత్మలు ఉంటాయని నమ్మి వాటి నుండి భయపడేవారు। పురాతన గ్రీకులు సమాధులలో శవాలను రాళ్లతో కట్టి పాతిపెట్టేవారు। ఇంకొంతమంది బరువైన వస్తువులతో ఆ శవాలను కట్టేసేవారు ఎందుకంటే చనిపోయిన వారు మళ్ళీ లేచి వస్తారని గ్రీకులు భయపడేవారు। అందుకనే ఇలా కట్టేసేవారని కొన్ని పుస్తకాలలో కూడా చెప్పబడింది। ఇప్పుడైతే చనిపోయిన శవం లేచి నడిస్తే జాంబీస్ అనే పేరుతో పిలుస్తున్నాం। మరి పురాతన గ్రీకులు వాటిని ఏ పేరుతో పిలుచుకునేవారో ఏంటో। ఫ్యాక్ట్ నెంబర్ 2 ప్రపంచ జాంబీ దినోత్సవం। ఈ ప్రపంచంలో జాంబీలంటే భయపడేవారు ఎంతమంది ఉంటారో అంతేమంది అభిమానించే వాళ్ళు కూడా ఉన్నారు। డౌన్ ఆఫ్ ది డెడ్ సినిమాలో చూపించిన విధంగా కాలిఫోర్నియాలోని పిట్స్బర్గ్లో ఒక బృందం జాంబీలాగా మేకప్ వేసుకుని నడవడం మొదలుపెట్టారు। దీంతో ఆ రోజును జాంబీల అంతర్జాతీయ దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది। అక్టోబర్ 13, 2006న ప్రపంచవ్యాప్తంగా ఈ సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది। దీంతో అన్ని రోజులలాగానే జాంబీలో కూడా ఒక రోజు ఏర్పడింది। కొన్ని దేశాలలో అయితే అక్టోబర్ మొదటి వారం నుండే ఈ సెలబ్రేషన్ జరుపుకోవడం మొదలు పెడతారు। ఫ్యాక్ట్ నెంబర్ 3 జాంబీలను చంపడానికి ఒకే ఒక మార్గం। జాంబీలు ఇప్పటి వరకు లేనప్పటికీ ఒకవేళ జాంబీలు నిజంగా ఉంటే వారిని ఎలా చంపాలి అనే ప్రశ్న చాలా మందికి ఇప్పటికే ఉండే ఉంటుంది। అయితే కొన్ని సినిమాలలో చూపించిన విధంగా జాంబీలను చంపడానికి చాలా రకాల కథనాలలో చాలా రకాల సిద్ధాంతాలుగా చూపించినప్పటికీ అందులో కొన్ని వాస్తవాలు కూడా ఉన్నాయి। జాంబీలకు దాని మెదడు తప్ప దాని శరీరానికి ఎలాంటి దాడి లేదా నష్టాన్ని కలిగించినా అవి తట్టుకోగలవు। అయితే జాంబీని చంపడానికి ఉత్తమ మార్గం జాంబీ తలను నరికివేయడం లేదా తన మెదడును ఏ విధంగానైనా నాశనం చేయడం ద్వారా ఇది శరీరంపై నియంత్రణను కోల్పోతుంది, ఫలితంగా అది చనిపోతుంది। ఫ్యాక్ట్ నెంబర్ 4 ఒక వ్యక్తిని హైతీలో తనే జాంబీ అని వాదించడం। నిజ జీవితంలో జాంబీ అని చెప్పుకునే వ్యక్తుల గురించి అప్పుడప్పుడు మనం వినే ఉంటాం। అదేవిధంగా హైతీలో ఒక వ్యక్తిని ఆత్మలకు ఆహారంగా బలి చేయడం కోసం జాంబీగా మార్చబడి సజీవంగా పాతిపెట్టబడ్డాడని ఆ తర్వాత ఒక మంత్రగత్తె చేత లేచాడని క్లైరివియస్ నార్విసే అనే ఒక అతను వాదించాడు। అదేవిధంగా అతను చనిపోయే చివరి క్షణం వరకు ఒక మంత్రగత్తె నియంత్రణలో ఉండి తన తోటలో పని చేసేవాడని వాదించాడు। నిజానికి ఈ కథను నమ్మడానికి అవాస్తవంగా అనిపించినా కొంతకాలం తర్వాత ఆ ఊరి ప్రజలందరూ అతను చెప్పిన విషయాలను నమ్మడం మొదలుపెట్టారు। ఈ సంఘటన ఇప్పటికీ నమ్మలేని ఒక వాస్తవంగా మిగిలిపోయింది। ఫ్యాక్ట్ నెంబర్ 5 కైన్ మోటోఫోబియా। ఈ పదం గ్రీకు పదం కైన్ నుండి వచ్చింది। కైన్ అంటే చలనం అని అర్థం, అదేవిధంగా మోటో అంటే చనిపోయినది అని అర్థం। చిన్నపిల్లలు లేదా పెద్దవారైనా జాంబీస్ మూవీస్ చూస్తున్నప్పుడు కొన్ని సన్నివేశాలలో భయం ఏర్పడుతుంది। దీనితో జాంబీస్ అనే పేరు వినగానే కొందరిలో సహజంగానే భయం ఏర్పడుతుంది। ఇలా కేవలం జాంబీ అనే పేరు వినగానే ఏర్పడే భయాన్ని కైన్ మోటోఫోబియా అని పిలుస్తారు। ఫ్యాక్ట్ నెంబర్ 6 అవార్డులు గెలుచుకున్న ఒక జాంబీ చిత్రం। 2009లో రచయిత మరియు దర్శకుడు అయినటువంటి మార్క్ ప్రెస్ లండన్లో ఒక బ్రిటిష్ జాంబీ జీవితాన్ని అనుసరించి కొలిన్ అనే పేరుతో ఒక చిత్రాన్ని తీశాడు। ఈ సినిమాకు పెట్టిన ఖర్చు కేవలం $70 మాత్రమే. అయితే ఈ సినిమాని తీయడానికి మాత్రం 18 నెలల సమయం పట్టింది। ఆ తర్వాత ఈ చిత్రాన్ని కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించారు. అక్కడ ఈ చిత్రం సెలెక్ట్ అయ్యి ఒక అవార్డును కూడా గెలుచుకుంది। అంతేకాకుండా ఈ చిత్రానికి మంచి ప్రజా ఆరాధన కూడా దక్కింది। అప్పుడు తెలిసిన విషయం ఏంటంటే జాంబీల గురించి ఎలాంటి కథనాలు అల్లి చెప్పినా కూడా ప్రజలు వాటిని నమ్మడానికి సిద్ధంగా ఉండడమే కాకుండా జాంబీలపై క్యూరియాసిటీ కూడా ఎక్కువగా ఉంది అనే విషయం తెలిసింది। ఫ్యాక్ట్ నెంబర్ 7 మేరీ షెల్లీ నవల। మేరీ షెల్లీ అనే నవలలో ఇలా చెప్పబడింది। దీనితో ప్రపంచం మొత్తాన్ని ఈ నవల ఆకర్షించింది ఎందుకంటే ఈ నవలలో ఫ్రాంకెన్స్టైన్ అనే ఒక జాంబీ గురించి చెప్పడం జరిగింది। ఈ వ్యక్తి మరణించి తిరిగి బ్రతికాడు, ఇతను నడిచే ఒక శవం, ఈ జీవి మనుషులు కూడా తినేవాడు అని నవలలో చెప్పబడింది। అయితే చాలామంది ఇప్పటికీ ఇదే నిజమని నమ్ముతున్నారు। ఇంకొంతమంది ఈ ఫ్రాంకెన్స్టైన్ అనే వ్యక్తిపై కొన్ని కథనాలను కూడా తయారు చేశారు, కానీ నిజానికి ఇది అవాస్తవం। ఫ్రాంకెన్స్టైన్ అనే వ్యక్తి నిజ జీవితంలో లేడు। మేరీ షెల్లీ అనే నవలలో కేవలం కల్పిత పాత్రలను ఎంచుకొని రాసినవి మాత్రమే। నిజానికి ఒక వ్యక్తి జాంబీగా మారాలంటే ఏదైనా ఒక వైరస్ లేదా ఒక వ్యాధి కారణంగా తన మెదడు తన స్వాధీనంలో లేకపోవడం ద్వారా జాంబీగా మారతారు। ఫ్యాక్ట్ నెంబర్ 8 జాంబీ అనే పదం ఎక్కడి నుండి ఉద్భవించింది। జాంబీ అనే పదం పశ్చిమ ఆఫ్రికా పదాల సేకరణ నుండి పుట్టింది. ఇందులో ముఖ్యంగా రెండు పదాల నుండి సేకరించడం జరిగింది. అందులో మొదటిది జాంబీ అంటే దేవుడు అని అర్థం. ఇంకొక పదం ముంబీ అంటే ఆత్మ లేని ఒక శరీరం లేదా ఆత్మ ఉన్న ఒక శవం అని అర్థం. అయితే ఈ పదాలను పశ్చిమ ఆఫ్రికాలో మంత్రాలు చదివేవాళ్ళు లేదా మంత్రగత్తలు ఎక్కువగా ఉపయోగించేవారు. వాటి నుండి ఈ జాంబీ అనే పదం ఉద్భవించింది. అయితే ఈ జాంబీ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా 19వ శతాబ్దం అంటే 1819లో రాబర్ట్ సౌతే రచించిన హిస్టరీ ఆఫ్ బ్రెజిల్ అనే పుస్తకంలో ఉపయోగించారు. అయితే చనిపోయిన వ్యక్తి జాంబీగా తిరిగి జీవించడం సాధ్యమేనా అనే ఆలోచన జాంబీలంటే ఎక్కువ ఆసక్తి ఉన్నవారికి ఎల్లప్పుడూ ఆకర్షిస్తూ ఉంటుంది. చాలామంది ఇలా కూడా ఆలోచిస్తూ ఉంటారు, నిజ జీవితంలో జాంబీలు తమ జీవితంలో ఎదురైతే వాటి నుండి తప్పించుకోగలుగుతామా అని. ఇక నిజంగా జాంబీలను ఇష్టపడేవారు మాత్రం జాంబీలు నిజ జీవితంలో ఎప్పుడొస్తాయా అని ఎదురు చూస్తూ ఉంటారు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.